फ्रेंड्स वीडियो टापिक एमटे कांडम अने यूज चेयली अंदर अटू उ बोंगुले चपेदेदाबू उ फ्रेंड्स वीडियो सारी चूसा अवन मावा अवन तमुडु अवन वीडियो चूसी नेनु एला वाड़ालो तेलुसुकुन्नानु अनि खच्चितंगा कामेंट चेस्तारु आपूचिनादी वीडियोनी एक्कडा कूडा स्किप चेयकुंडा चूडंडी నిరోధు కాండం సేఫ్టీ అనగానే మీకు నవ్వొస్తుంది లేదా సిగ్గుపట్టడం జరుగుతుంది. అది చాలా తప్పు, మీరు అలా చేయకూడదు. ఎందుకంటే ఇది మన హెల్త్కు సంబంధించిన విషయం. మన హెల్త్కు సంబంధించిన విషయం ఏదైనా సరే వాటిని జాగ్రత్తగా విని జాగ్రత్తగా ఆచరించి మన హెల్త్ అనేది జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అంతేగాని ఒకరినొకరు హెచ్చరి చేసుకోకూడదు, నవ్వుకోకూడదు, సిగ్గుపడకూడదు. ఈ కాండమ్స్ అనేవి ఎలా యూజ్ చేయాలో తెలియకపోవడం ద్వారానే మనం ఎస్టీడీలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాము. మామా, మనం ఎలాగో వరల్డ్ కప్ కొట్టలేకపోయినా ఒలింపిక్స్ లో నెంబర్ వన్ ప్లేస్ కూడా రాలేకపోయినా సరే, ఏదైతే మనం ఎస్టీడీలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాం కదా, సాయంత్రం పార్టీ లేదా? హోల్డెన్ హోల్డెన్, ఒరే 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 నా పిచ్చి బామర్ది, ఎస్టీడీ అంటే ఏదో ఎస్టీడీ కాల్సో లేదా ఎస్టీడీ బూత్స్ ఇంకేదో కాదురా బామర్ది. ఎస్టీడీ అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. మా బామర్ది లాగానే మీరు కూడా ఏదో అనుకున్నారు కదా, మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పిన సోది మొత్తం మిమ్మల్ని నవ్వించడానికి, మీ మూడ్ డిస్టర్బ్ చేయకుండా మిమ్మల్ని ఈ వీడియో మీద కాన్సన్ట్రేషన్ పెంచడానికి అందుకోసం మాత్రమే ఈ సోది మొత్తం. ఇంకా ఇప్పటి నుంచి వీడియో స్టార్ట్ అవుతుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్టెప్ వన్ ఫ్రెండ్స్, చాలామంది కాండమ్ ప్యాకెట్ అనేది నోటితో చించడం, కత్తితో కట్ చేయటం, బ్లేడ్తో కట్ చేయటం ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం తప్పు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే కాండమ్ ప్యాకెట్ అనేది చేతి గోధితో మాత్రమే చించాలి లేదా చేతి వేళతో లాగి చించాలి. మనం నోటితో కట్ చేసినా, కత్తితో కట్ చేసినా, బ్లేడ్తో కట్ చేసినా లోపల ఉన్న కాండం అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ పెరిగిపోతుంది. స్టెప్ టూ, చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు. కాండం ఎప్పుడైనా సరే పెన్నిస్కి పెట్టేటప్పుడు ముందల కొన భాగాన్ని వదిలేయాలి. అంటే ముందల ఒక బుడగలాగా ఉంటుంది, ఆ బుడగని వదిలేసి మిగతా కాండం అనేది పెట్టి పైకి ఇలా లాగితే వచ్చేస్తుంది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఈ బుడగ వదిలిపెట్టకుండా పెడితే ఏమవుతుంది అని. చాలామందికి వచ్చే డౌట్ ఇదే. ఈ బుడగ వదిలిపెట్టకుండా పెడితే మీరు టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నారనుకోండి, ఏం కాదు. అదే మీరు T20 వరల్డ్ కప్ ఆడారనుకోండి, బ్యాట్ పగిలిపోవటమో లేదా బాల్ పగిలిపోవటమో జరుగుతుంది. కాబట్టి ఆ బుడగ వదిలిపెట్టి పెట్టాలి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే అక్కడ జరిగే ఫ్రిక్షన్కి కాండం చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఆ బుడగ వదిలిపెట్టి పెట్టాలి. స్టెప్ నెంబర్ 3, చాలామంది కాండం మీద కాండం డబుల్ కాండమ్స్ వేసుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఇలా డబుల్ కాండమ్స్ వేసుకున్నా సరే రెండు కాండమ్స్ మధ్య ఫ్రిక్షన్ ఏర్పడి కాండమ్స్ పగిలిపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఎట్ ఏ టైం సింగిల్ కాండం మాత్రమే, అది కాస్ట్లీ మాత్రమే వాడాలి. కాస్ట్లీ అంటే డబ్బు పరంగా కాదు, అది మంచి క్వాలిటీ కాండం అయి ఉండాలి. మీ పని అయిపోయిన తర్వాత పైన ఉండే బుడగ భాగాన్ని లాగకుండా పైన రింగులాగా ఉంటుంది, దానిని కిందకి తిప్పుకుంటూ వస్తే ఆటోమేటిక్గా కాండం అనేది ఊడిపోతుంది. ఈ విధంగా కాండం యూజ్ చేయాలి. మేము చిన్నప్పుడు కాండమ్స్ని గాలి నింపి ఎయిర్ బెలూన్స్ లాగా, నీళ్లు నింపి ద్రాక్ష గుత్తులు చేసి ఆడుకునేవాళ్ళం. మీరు కూడా ఎలా ఆడుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో క్లోజ్ చేయడానికి ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అదేమిటంటే మీకు తెలియని వ్యక్తులు ఇంకెవరైనా సరే, మీ హస్బెండ్ వైఫ్ తప్ప ఇంకెవరైనా సరే మీరు వాళ్ళతో ఫిజికల్గా మీట్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కాండం వాడండి. ప్లీజ్ కాండం వాడి మన దేశాన్ని ఎస్టీడీలో నెంబర్ వన్ కాకుండా ఇంకా మన స్థాయి కిందకి రావడానికి ట్రై చేయండి. కాండమ్స్ ఉపయోగించి చాలామంది ఎయిర్ బెలూన్స్ తయారు చేయటం, ద్రాక్ష గుర్తులు చేసి ఆడుకోవటం, అంతేకాకుండా మొబైల్ని అందులో ఉంచి వాటర్ ప్రూఫ్ మొబైల్ చేయటం ఇలా రకరకాలుగా యూనిక్గా చేస్తూ ఉంటారు. కానీ ఒక ఆవిడైతే ఈ కాండం యూజ్ చేసి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చింది. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుండా, ఈ వీడియో మీకు నచ్చినా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.